వీడే. వీణ్ణి వచ్చేదారిలోనే లేపేయాలి. మంగళహారతులు ఇస్తే శుభం జరుగుతుందా? राजा अला उन्नावेंटी मरोकसारी ना मीद हत्या प्रयत्न जरिगिंदि माधवि एंटि राजा नु चेप्पेदि ना कोसम पाति पेट्टिन चावुकि नन्नु ओवर्टेक् चेसि మరొకరు బలయ్యాడు. రాజా రాజా, ఆ టెండర్ మనకే వచ్చింది. అవును, నువ్వు వస్తానో రాలేదేంటి? అక్కడ అందరూ నిన్ను అడగడమే. గెలిచామని మీరు సంతోషపడుతున్నారు, పత్తికానే అని చాలా మంది బాధపడుతున్నారు. బ్రతికావనా? అదేంటి రాజా? నిజమూర్తి గారు, మనం ఎదురు నిలబడి పోరాడుతున్నాం. కొందరు వెనక నుంచి మనల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది కుదరక ఏకంగా నన్ను లేపేసే ప్రయత్నమే చేశారు. నా కారు వేగం కొంచెం పెరుగున్నా ఈ పాటికి నా బాడీని ముక్కలుగా మూట కట్టి మోచిరిలో పెట్టుండేవాడు. ఏంటి రాజా నువ్వు అనేది? అవును మూర్తి గారు, నేను వచ్చే దారిలో ల్యాండ్ మైన్ పెట్టి నన్ను చంపాలని చూశారు. దానికి మరొక అపాక్యుడి బలయ్యాడు. నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికింది రాజా? ఎందుకు లేదు మూర్తి గారు, మనతో ఉంటూనే మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉండగా చంపాలనుకునే వాళ్ళు ఉండరా? జస్ట్ 3 మినిట్స్ మిస్ అయ్యాను. పాపం, డిసప్పాయింట్ అయినట్టున్నావుగా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చందు, చందు ఏమైందమ్మా? ఎవరు రాజన్ చంపాలని చూసారమ్మా? రాజన్ చంపాలని చూడటం ఏంటమ్మా? అసలు ఏం జరిగింది? రాజా టెండర్ గురించి వెళ్తుంటే దారిలో ల్యాండ్ మైన్ పెట్టి చంపాలని చూశారు. ల్యాండ్ మైన్ పెట్టారా? అంత పెద్ద ప్లాన్ చేశారంటే వాళ్ళెవరో బాగా పెద్దవాళ్ళలా ఉన్నారు కదమ్మా. అవసరం అనుకుంటే అడ్డు తప్పించైనా వెళదాం.
ఎవరింత కిరాతకంగా చంపాలనుకున్నారో అర్థం కావట్లేదమ్మా. ఏడోకమ్మా, దేవుడి దయ వల్ల రాజాకేం కాలేదుగా. ఏదైనా జరుగుంటే నేను అన్యాయమైపోయేదన్నమ్మా. చందు, నా మాట వినమ్మా, ఊరుకో. ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. కొద్దిలో మిస్ అయిపోయాడు సార్. మన వాళ్ళు కరెక్ట్గానే ప్లాన్ చేశారు. ఆ టైంకి అలాంటి కారు రావడంతో వాడే రాజా అనుకుని కారు బ్లాస్ట్ చేశారు. వీడు చావాల్సింది, వాడెవడో చచ్చాడు. ఏమైతేనే టెండర్ మిస్ అయిపోయిందిగా. ఇంత ప్లాన్ చేసి అంతా వేస్ట్ అయిపోయింది. ఈ టెండర్ మనకే వస్తుంది, మీరు చాలా సంతోషపడతారనుకున్నాను. ప్రాణాలు తీసి ఆఫీసులో సంబరాలు జరుపుకుందాం అనుకుంటారా? నీకు ఫ్రెండ్షిప్ చేయడం, ఫ్రెండ్కి సాయం చేయడం మాత్రమే తెలుసు అనుకున్నాను, కానీ ఇలా ప్రాణాలు తీయడం కూడా తెలుసని ఈరోజు అర్థమైందిరా. అరే కృష్ణ, అంటే అది చాలా ఆపరా. పదవుల కోసం ప్రాణాలు తీయడం అనేది రాజకీయాల్లోనే ఉందనుకున్నాను, బిజినెస్లోకి కొత్తగా కల్చర్ని నువ్వు తీసుకొస్తున్నావా? రే, వ్యాపారంలో నీలాగా అందరూ ఎదగాలనుకుంటే అది వ్యాపారం అవుతరా, మాఫియా అవుతుంది. ఇప్పుడేమైందిరా, వాడికేం కాలేదు కదా. ఏమన్నాయుంటే మన మధ్య ఈ మాటలు ఉండేవి కావు. వాడెవడి కోసమో ఫ్రెండ్ నా మీద అరుస్తావేంట్రా? అతను నీకెవరో కానీ నా కల్లుడు. రాజా, రాజా నీ అల్లుడా? మరి ఆ విషయం నాకు చెప్పలేదేంట్రా? చెప్పుంటే నాకు తెలియకుండా చేసేవాడివా? వ్యాపారం కోసం, అందులో వచ్చే ఆదాయం కోసం మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. సిగ్గనిపించట్లేదురా నీకు? నీకులాగా అడ్డదారిలో వచ్చి ఎదగాలనుకున్న ఎవడు పైకి రాలేదురా? వచ్చిన అతి తక్కువ టైంలోనే అడ్రస్ లేకుండా పోయారు. ఏంట్రా, ఊరుకుంటుండే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? నా వ్యాపారం నా ఇష్టం, నాకు ఆ కాంట్రాక్ట్ చాలా ముఖ్యం అనుకున్నాను, దానికోసం ఏమైనా చేయాలనుకున్నాను. అడగటానికి నువ్వెవడవురా? నేనెవర్నా? సరే, నువ్వు ఇలాగే వ్యాపారం చేయాలనుకుంటే నువ్వు వద్దు, నీ ఉద్యోగం వద్దు. రేయ్, ఈరోజు ఎవరిని అల్లుడంటున్నావో అతను కూడా నువ్వు రోడ్డు మీద నిలబడినప్పుడు నీకేమీ చేయలేదు. నీకు ఉద్యోగం ఇచ్చింది నేను, మళ్ళీ బ్రతకటానికి దారి చూపించింది నేను. నువ్వు చూపించిన అభిమానానికి నేను పనిచేశాను, కానీ నీ నుంచి నేనేమో ఆశించలేదు. ఇలా నెత్తుటన్ను తిని బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. బాయ్. ఆలోచించుకో, అసలు ఈ ఇబ్బందుల్లో ఉన్నావు. నాకు బ్రతకడానికి డబ్బు కావాలి, అది కూలి పని చేసుకున్నా దొరుకుతుంది. కానీ నీకు అంతస్తుల కోసం డబ్బు కావాలి, అందుకే ఇలా అడ్డదారులు తొక్కితే చంపమని సలహా ఇచ్చే ఇలాంటి వాళ్ళు నిన్ను చంపడానికి కూడా వెనకాడరు, అది గుర్తుంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు పనిచ్చి సాయం చేశావు, అందుకు థ్యాంక్స్. నీ వ్యాపారం నీ ఇష్టం అన్న తర్వాత ఇక నీ ఆఫీస్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. గుడ్ బై. బాగున్నానమ్మా. నువ్వెంత బాగున్నావో నీ ముఖమే చెప్తోంది. అదేం లేదమ్మా, నేను బానే ఉన్నాను. రా. ఏమా మాధవి, బాగున్నావా?
కూర్చో అమ్మా. రాజా అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలిసాక రాకుండా ఉండలేకపోయానమ్మా. ఇప్పుడు రాజా ఎలా ఉన్నాడు? నా అదృష్టం బాగుంది, రాజాకి ఈ ప్రమాదం జరగలేదు. ఎవరు చేశారో ఏంటో తెలియదు. నిజంగా రాజాకి ఏమైనా జరుగుంటే నన్ను మీరు మళ్ళీ చూడగలిగే వాళ్ళే కాదు. అవే మాటలమ్మా, దేవుడి దయవల్ల ఏమీ కాలేదుగా. రాజా ప్రాణంతో బయటపడ్డం సంతోషంగానే ఉన్నా, తన మీద హత్య ప్రయత్నం చేయించింది మనమే అనుకుంటున్నాడమ్మా. అదేనమ్మా మన దురదృష్టం, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాం. రాజా గురించి నిజం తెలుసుకున్న తర్వాత రాజాకి ఎంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా తను నాకు దూరంగానే వెళ్ళిపోతున్నాడు. నన్ను ఇంకా పాత చందులాకే చూస్తున్నాడమ్మా. అందుకే భార్యాభర్తల అనుబంధం ప్రేమతో నలుగురి ఆశీర్వాదంతో ముడిపడాలి. దురదృష్టం కొద్దీ మీ బంధం పంతాలతో పట్టింపులతో ముడిపడింది. ఆవేశం అభిమానాన్ని అర్థం చేసుకోనివ్వదు. ఆవేశం తగ్గే సందర్భం రావాలి, అప్పుడే మీ ప్రేమ అభిమానం రాజాకి అర్థం అవుతాయి. ఇంకా నాశనమయ్యానో లేదో చూసిపోదామని వచ్చారా? నన్ను నాశనం చేయడానికి ఆయుధాన్ని పంపించారుగా. పాపం అదే పనిలో ఉందిలేండి. ఏ రాజా, నీ నాశనం కోరుకునే దానిలో కనిపిస్తున్నానా? మీకా కోరిక లేకపోయినా మీ శ్రీవారికి కావాల్సింది అదేగా. ఎందుకయ్యా మమ్మల్ని అపార్థం చేసుకుని అటు మా జీవితాల్లో ఇటు మీ జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నావు? అపార్థమా? నాది కాదు అపార్థం, మీది. ఏ తప్పు చేయకపోయినా నన్ను అపార్థం చేసుకుని అడుగడుగునా నన్ను బాధపెట్టి అవమానపరిచింది మీ ఆయన. ఎదురు తిరిగేసరికి నేను అపార్థం చేసుకున్నట్లు కనిపిస్తోందా? ఎప్పటికి రాజా నా బాధను అర్థం చేసుకుంటావు? ఈ జన్మకి అర్థం చేసుకుంది చాలు. అదేనమ్మా నా బాధ కూడా. మనం ఏం మాట్లాడినా విని స్థితిలో లేడు. పెద్దవాడైపోయాడు కదమ్మా, జీవితంలో చాలా పైకి ఎదిగిపోయాడు. అందుకే మన కన్నీళ్లు కనిపించటం లేదు, మన బాధలు వినిపించటం లేదు. ఇక నేను బయలుదేరతాను చందు. ఉండమ్మా, నేను కూడా రోడ్డు వరకు వస్తాను. వస్తాను మాధవి. మాధవి, రాజాకి ఒక మాట చెప్పు. ఎప్పుడు తన కోపాన్ని ప్రదర్శించటమే కాదు, అప్పుడప్పుడు మా బాధల్ని కూడా వినుమను. తన పగకి ఏ తప్పు చెయ్యని వాళ్ళం కూడా అల్లాడిపోతున్నాం, అది తనకే మంచిది కాదని చెప్పు. పదమ్మా. వస్తానమ్మా. అలాగేనమ్మా. చూడమ్మా, రాజా మనల్ని అర్థం చేసుకునే రోజు వస్తుంది. అప్పటి వరకు మనమే ఎదురు చూడాలి. తప్పదు, వస్తానమ్మా. ఆటో పోనీ.
ఎందుకు రాజా వాళ్ళని అలా బాధపెడతావు ఇంటికొచ్చిన మనిషితో అలా మాట్లాడటం నాకు నచ్చలేదు వాళ్ళతో నేను ఇంకా మాట్లాడుతున్నాను అందుకు సంతోషించు వాళ్ళు చేసిన పనికి ఏ శిక్షైనా వేయొచ్చు పొరపాటు పడుతున్నావు రాజా చందు వాళ్ళ మాటను నేను విన్నాను తను నిజంగానే మారిపోయింది అనవసరంగా తనని ఇంకా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నాశనం చేస్తానని నాతోనే చెప్పింది ఇంకా తను మారిందంటే ఎలా నమ్మమంటావు నువ్వు వింటున్నావని అలా నటించుంటుంది వాళ్ళ మాటలు ఇంకా నన్ను మోసం చేయలేవు మాధవి అవునవును మా కదే పని మోసం చేయడం ద్రోహం చేయడం ఏ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవరు మారరా ఇంటికొచ్చిన మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు అదే నన్ను విచ్చే గౌరవం నువ్వు ఎన్నంటున్నా ఇలా ప్రవర్తిస్తున్నా ఇంకా నిన్ను అంటి పెట్టుకునుంది నీ మీద కోపంతో కాదు ప్రేమతో అది నీకు ఎప్పటికి అర్థమవుతుంది మారాల్సింది మేము కాదు నువ్వు మా వల్ల జరగని దాన్ని జరిగింది అని నమ్మి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటూ మమ్మల్ని నాశనం చేస్తున్నావు ఒక రాతి బండలా బతుకుతున్నావు మారాల్సింది నువ్వు कौन है तुम संतोष फ्रॉम यूएसए कौन चाहे आपको ना चंदू छोड़ा लेने हैप्पी का वेल्टुटे मज़लों नुवे वर्रा चंदू कौन है रे निन्ने के क्षमिचन रा चंदू इटला पंचेस तो चंदू औरो तिली दा अरे साहब क्यों मुझे परेशान कर रहे मालिक आए तो मुझे मार डालेगा चलो चलो ए ये ट्रा एक्स्ट्रा चेस्तना ने नवरो तिलसा अंकल अंकल अरे कौन चाहे आपको राम प्रसाद अंकल दी संतोष बैठ निचा अर्थम नीवरो दी मुनारा वाली कैसा मालूम सार वाली इंटी अम्मकोनी चले गए इम्मकारा मुझे नहीं मालूम साब पुनी वाले नहीं साब आप जाओ आप जाओ ना కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళావా వెళ్ళండి డాడీ మరి వాళ్ళని తీసుకురాకుండా నువ్వు ఒక్కడే వచ్చావేంటి ఇంట్లో ఎవరు లేరు డాడీ ఎవరు లేరా ఎవరు లేకపోవడం ఏంట్రా ఇంట్లో వాళ్ళందరూ ఏమైనట్టు అంకుల్ వాళ్ళు ఆ ఇల్లు అమ్మేశారంట వాట్ ఆ ఇల్లు అమ్మేశారా ఆ ఇంటి గురించి కృష్ణ అప్పుడప్పుడు నాతో చెప్తూ ఉండేవాడు నోనో ఆ ఇంటిని వాళ్ళు సేల్ చేసే అవకాశం లేదు असला इल्लु अम्मुकोवाल्सिन परिस्थिति एमोच्चिंदो
దాందే ఉందిలేండి. ఏదైనా మంచి హౌస్ కొనుక్కొని అక్కడికి షిఫ్ట్ అయిపోయారేమో. ఇంత దూరం మనం వాళ్ళ కోసం వస్తే ఇలా జరిగిందేంటో. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడం ఎలాగండి? అదే ఆలోచిస్తున్నాను. ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కనెక్ట్ అవడం లేదు. నేను కృష్ణ వాళ్ళు ఉన్నారు కదా అని చాలా ప్లాన్ చేసుకుని వచ్చానురా. ఏం ప్లాన్ చేశారు డాడీ? ఎప్పటినుంచో ఇండియాలో మన బిజినెస్ కి సంబంధించిన బ్రాంచ్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు చందుతో నీ పెళ్లి జరిగిందనుకో, రెగ్యులర్ గా మనం ఇండియా వచ్చి వెళ్తూ ఉండొచ్చు. మరి ఇక్కడ మన బిజినెస్ ఎవరు చూసుకుంటారండి? ఎవరో ఎందుకు, కృష్ణ వాళ్ళ అన్నయ్య రాంప్రసాద్ ఉన్నారుగా, వాళ్ళిద్దరికి బిజినెస్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలాగూ స్నేహితులం వియ్యంకులం అవుతున్నాం కాబట్టి మన బిజినెస్ ని వాళ్ళకే అప్పగిస్తే వాళ్ళే చూసుకుంటారు. వావ్, వెరీ గుడ్, మీ ఐడియా సూపర్ డాడీ. ఆ ఐడియా సూపరే, కానీ మీ అంకుల్ వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు కదా. ఎక్కడికి వెళ్తారులేండి? ఎలాగోలాగో వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటే ముందు నా కోడల్ని చూడాలి. కొత్తగా చూసేదేముంది, మన చందునేగా. వాడి ఫ్రెండ్ గా అప్పుడు చూడటం వేరు, నా కోడలుగా ఇప్పుడు చూడటం వేరు. కోడలవగానే మనిషి ఏం మారిపోదుగా? మీకు అలాగే అనిపిస్తుంది, నా కోడలిగా చూసుకున్నప్పుడు ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. నాకు చూడాలనే ఉందాయి, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకునేది ఎలా? ఇక్కడ రాజాని నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు డాడీ, అతనికి చందు బాగా తెలుసు. అతను కనిపించిన తన హెల్త్ తో అంకుల్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. ఆ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ లేదా నీ దగ్గర? ఉండేది బట్ మిస్ అయింది. బట్ ఎక్కడో చోట తప్పకుండా కలుస్తాడు డాడీ. సరే తొందరగా తెలుసుకో. కృష్ణ వాళ్ళని ఎంత తొందరగా కలుసుకుంటే అంత మంచిది.